సోదరులకు అందరికీ నా నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ భారతీయ నాయకత్వం పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా దేశ సేవ దేశ భవిష్యత్తు ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా సిద్ధాంతపరమైన ఆలోచనతోటి ముందుకు పోవడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క తత్వం, ఉద్దేశం, అవసరం కూడా. ఇవాళ మనం చూస్తున్నాం, దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా గాంధీ పేరు చెప్పుకొని కుటుంబ పరిపాలన వలన దేశం ఎన్నో రంగాలలో వెనుకబడ్డాయి. అప్పటికప్పుడే అవసరాలతోటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాల ఫలితాలు కొంత ప్రజలు ఆమోదించినా కానీ ఓవరాల్గా చూసినప్పుడు ఏంటి అని అంటే ప్రపంచంలోనే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ గల ఈ దేశంలో కుటుంబ ఆలోచనకు వ్యక్తుల యొక్క ఆలోచనకు ఎప్పుడు సరి అయినది కాదు. కుటుంబ పరిపాలన వలన జరిగే నష్టాలు ఏంటి అనేది వాళ్ళ మన తెలంగాణనే ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సెంటిమెంటుతో ఏర్పడ్డ ప్రభుత్వము వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం. రెండోసారి అధికారంలోకి వచ్చింది కూడా ప్రతిపక్ష పార్టీలు, ఆ రోజు మహాకూటమి అనే పేరుతో ఏర్పడ్డ ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు ఒక విశ్వాసము నమ్మకం కలిగించకపోవటం వలన విధి లేని పరిస్థితుల్లోనే రెండోసారి కూడా చంద్రశేఖరరావు కుటుంబానికి ఓటేయడం జరిగింది. పరం ఒకటేమో సెంటిమెంట్ తోటి ఓట్లేసి గెలిపిస్తే, రెండోసారి ఏమో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సరైన నమ్మకం విశ్వాసం కలిగించకపోవటం వల్లనే కుటుంబం మీద వ్యతిరేకత ఉన్నా లేదా మొదటి 5 సంవత్సరాలు ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధమైన పరిపాలన ఇచ్చిన రెండోసారికి అధికారం రావడం జరిగింది. ఈరోజు కూడా ఒకసారి పరిస్థితులు మనం పరిశీలిస్తే మాది నేషనల్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇవాళ ప్రజలకు ఒక విశ్వాసం నమ్మకం కలిగేలేని పరిస్థితిలో ఉన్నది. దానికి కారణం ఏంటి అని అంటే నేషనల్ లెవెల్లో ఏదైతే గాంధీ కుటుంబం యొక్క నాయకత్వంలో పార్టీని ముందుకు తీసుకుపోయే క్రమంలో పార్టీ ఫెయిల్ అయింది అని చెప్పి స్వయాన ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులే బహిరంగంగా చర్చించడమే కాకుండా ఇవాళ ఒకసారి తెలంగాణలో కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసినట్టుగా ప్రజలను మభ్యపెట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎప్పటికప్పటి వాళ్ళు ఉన్న విభేదాలు అనేది బయటపడుతూనే ఉన్నాయి. అసలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రధాన శత్రువు ఎవరు అని అంటే కాంగ్రెస్లో ఉన్న నాయకత్వమే, వాళ్ళకు వాళ్ళే శత్రువులు.
వేరే ఏ ప్రతిపక్షమో ఎవరో కూడా శత్రువు అక్కర్లే, వాళ్ళకు వాళ్ళే అన్నప్పుడు ఇవాళ ప్రజలకు కూడా ఒక నమ్మకం విశ్వాసం కాంగ్రెస్ పార్టీ మీద కలవడం లేదు. ఇవాళ ప్రజలు స్పష్టంగా చెప్పాలి అని అంటే భారతీయ జనతా పార్టీ తరఫున చూస్తున్నారు అనే విషయాన్ని మీద దృష్టి తీసుకొస్తున్నాను. దానికి రెండు ప్రధానమైన కారణాలు. ఒకటి, భారతీయ జనతా పార్టీ కుటుంబ పరిపాలనకు కుటుంబ నాయకత్వానికి వ్యతిరేకం. రెండోది, ప్రజాస్వామ్యం అనేదే ప్రాథమిక ఎజెండాగా ముందుకు పోతుంది. మూడోది, దేశ సమగ్రత, దేశ భవిష్యత్తు, దీంట్లో రాష్ట్రాల యొక్క భవిష్యత్తు, రాష్ట్రాల యొక్క సమగ్రత ఆధారపడి ఉన్నాయి. వాళ్ళ పార్టీలో విస్తృతంగా చర్చించిన తర్వాత వాళ్ళ తెలంగాణ రాష్ట్రం అనేది అధిక వనరులతోటి, అధిక ఆదాయంతో ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 58,000 కోట్ల అప్పు వస్తే ఇవాళ 5 లక్షల కోట్లకు అప్పును తీసుకుపోవడం జరిగింది. ఇవాళ పుట్టబోయే బిడ్డకు కూడా 120,000 పైన భారాన్ని, అప్పును ఈ రాష్ట్ర ప్రభుత్వము మోపడం జరిగింది. ఆ రోజు ఆంధ్ర పాలకులు దోసుక తింటున్నారు, ఆంధ్ర కాంట్రాక్టర్లు దోసుక తింటున్నారన్న చంద్రశేఖరరావు గారు ఇవాళ అదే ఆంధ్ర కాంట్రాక్టర్లకు, అదేవిధంగా ఇతర రాష్ట్ర కాంట్రాక్టర్లకు మన అప్పు చేసి దోషిపెట్టడం జరుగుతుంది అనేది చాలా స్పష్టం. సరే, ఇంటర్నల్ ప్రజాస్వామ్యం ఉన్నది అని అంటే తండ్రి, కొడుకు, అల్లుడు, బిడ్డ, మరదల కొడుకు తప్పితే ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడికి కానీ, మంత్రులకు కానీ, పార్లమెంటు సభ్యులకు కానీ వాళ్ళ ప్రజల వాణి వినిపిద్దామని ఎవరన్నా నిజాయితీగా ప్రయత్నం చేసినా వినిపించలేని పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రంలో కుటుంబ పరిపాలన ముందుకు పోవడం జరుగుతుంది. ఇవన్నీ ఆలోచించే ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఈ చంద్రశేఖరరావు కుటుంబం నుండి, ఈ కుటుంబ దాష్టికాల నుండి ఈ రాష్ట్రాన్ని పరిరక్షించుకోవాలని ఒక ఆలోచనతోటి, ప్రత్యేకమైన దృష్టితోటి గత 1.5 సంవత్సరం నుండి ఒక ప్రత్యేకమైన దృష్టితోటి ఇక్కడ ప్రజలలో మమేకం కావడమే కాకుండా ప్రజల యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని పొందే దిశలో ముందుకు పోవడం జరుగుతుంది. అయితే కొన్ని ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతుంటాయి చంద్రశేఖరరావు గారు మొత్తం రాష్ట్ర వనరులను దోసుకు తింటున్నాడు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు, ఒక రకంగా బీజేపీ టీఆర్ఎస్ కుమ్మైపోయినట్టే అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఏదైనా పండు వండాలే, ఆ సంబంధిత వ్యవస్థలు పూర్తి సమాచారంతో అధికారములు ఉన్నా లేకున్నా వాటి విధులను అవి నిర్వర్తిస్తుంటాయి. ఏ రోజు భారతీయ జనతా పార్టీ ఫలానా వ్యక్తి అవినీతిపరుడు, మీరు చర్యలు తీసుకోండి అని చెప్పదు, ఏ వ్యక్తి మీద చర్యలు తీసుకుంటుంటే వద్దు అని కూడా చెప్పదు. రాజ్యాంగబద్ధంగా ఆ వ్యవస్థలు వాటి యొక్క బాధ్యతలు నిర్వర్తించడమే
వారి బాధ్యత, వారికి అవకాశం, స్వేచ్ఛ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కల్పిస్తుందనే విషయాన్ని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులోంచి రైట్ టైం, రైట్ డిసిషన్తో, పక్కా సమాచారంతో ఆ వ్యవస్థలు పనిచేస్తుంటాయి. కానీ ఒక పొలిటికల్ పార్టీగా మా బాధ్యతను కూడా మేము నిర్వర్తించాలి. అంతిమ నిర్ణయాలు ప్రజలు కనుక వీళ్ళ యొక్క అవినీతి కానీ అసమర్థతను కానీ ప్రజలలో మేము తీసుకుపోతూనే ఉంటాం. ఆ క్రమం నిరంతరం. కానీ గత సంవత్సర కాలం నుండి టీఆర్ఎస్కు సరి అయిన ప్రత్యుమైన పార్టీ అనేది ప్రజల సమస్యల మీద పోరాటం చేసేది టీఆర్ఎస్ పార్టీ కాదు, అది ఒక భారతీయ కాంగ్రెస్ పార్టీతో కూడా కాదు. సరి అయిన పార్టీ ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని పనిచేసేది ఒక భారతీయ జనతా పార్టీ అనే ఒక ఆలోచనతోటి ఇవాళ ప్రజలు ముందుకు రావడం జరుగుతుంది. ఇంకా వాళ్ళ విశ్వాసం మేము పొందవలసిన అవసరం ఉంది. ఆ క్రమంలోనే ఇవాళ 18 సంవత్సరాల తర్వాత మళ్ళా ఈ సంవత్సరం కాదు, వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో, ఇంకా మిగిలిన రాష్ట్రాలలో కూడా నిర్వర్తించేది ఉన్నది. కానీ ఈ రాష్ట్రంలో తప్పకుండా జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వర్తించాలి. ఆ జాతీయ కార్యవర్గ సమావేశాలతో కాకుండా ఒక బహిరంగ సభను కూడా నిర్వర్తించి రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏ విధమైన కృషి చేస్తుందనేది ప్రజలకు స్పష్టంగా చెప్పాలనే ఒక ఆలోచనతోటే 3వ తారీఖు నాడు అంటే 1వ తారీఖు సాయంత్రం నుండి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. అది 3వ తారీఖు పూర్తి చేసుకుంటారు. 3వ తారీఖు మధ్యాహ్నము తర్వాత ప్రధానమంత్రి గారి యొక్క బహిరంగ సభ ఉంటుంది. కనుక మీ ద్వారా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చే దిశలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, కుటుంబ పరిపాలనకు తెలంగాణ విముక్తి కలిగించడానికి రేపు ప్రధానమంత్రి గారి యొక్క బహిరంగ సభను ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ విజయవంతం చేయడానికి సహాయ సహకారాలు అందించాలి అని ప్రత్యక్షంగా బహిరంగ సభకు రావడమే కాకుండా రానివారు పరోక్షంగానైనా ప్రధానమంత్రి గారి యొక్క సందేశాన్ని వినాలి అని, ప్రత్యక్షంగా కొందరైతే పరోక్షంగా కొందరు ఈ బహిరంగ సభ విజయవంతానికి సహకరించాలి, కృషి చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాం. బహిరంగ సభను విజయవంతం చేయాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హిందూ.